హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధన్యశ్రీ వ్లాగ్. ఇవాల్టి వీడియో వచ్చేసేసి రాయలసీమ స్టైల్ బియ్యపు రొట్టి. బియ్యపు రొట్టి చేయడానికి ముందుగా ఒక బౌల్లోకి 3 కప్పుల బియ్యపు పిండి, రుచికి సరిపడినంత ఉప్పుని, అలాగే క్రష్ చేసి పెట్టుకున్న పల్లీల పొడిని, సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం జీలకర్ర వేసేసి వీటినన్నింటినీ బాగా మిక్స్ చేయాలి. ఉప్పు వేసాం కదా, ఇవన్నీ కలిసిపోయేలాగా చేతితోటి ఫస్ట్ పొడి పిండిని ఇలా బాగా కలిపేయాలి. బాగా కలిసిన తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ వేసుకుంటూ ఇలా ముద్దలాగా కలిపేసేసుకోవాలి. కలిపేసిన తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి, అంటే రొట్టె తట్టేటప్పుడు విరిగిపోకుండా ఉంటుందన్నమాట. ఆయిల్ వేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకోవాలన్నమాట పిండిని. సో ముద్దలు తీసేసుకుని మనం బియ్యపు రొట్టె తట్టే షీట్ మీద కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఈ రొట్టెనైతే విరిగిపోకుండా బాగా తట్టాలన్నమాట. మనం ఎంత పలచగా తట్టగలిగితే అంత బాగా కుదురుతుందన్నమాట రొట్టె, కొంచెం క్రిసిపీగా బాగా వస్తుంది. సో మనం పెద్ద పెద్దవి తట్టాలనుకుంటే చేత కాదనమాట, స్టార్టింగే కొంచెం చిన్న చిన్నగా స్టార్ట్ చేయాలి. సో చిన్న రొట్టె అయితే ఇలా తట్టుకొని పాన్ మీద వేసేయాలన్నమాట, పాన్ హీట్ ఎక్కిన తర్వాత. సో రొట్టెకి అటు సైడ్ ఇటు సైడ్ ఆయిల్ అప్లై చేస్తూ బాగా కాల్చాలి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది, ఏ కర్రీకైనా ఏ పచ్చడికైనా అద్భుతమైన టేస్ట్ అన్నమాట. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.